హలో అండి విజ్ఞాన్ గారు. ఎస్, కస్టడీ నుండి ఒక టీజర్ రిలీజ్ అయింది. ప్రస్తుతానికి అక్కినేని ఫ్యామిలీకి ఒక బ్లాక్ బస్టర్ అవసరం. ఇటు నాగార్జున గారు కావచ్చు, చతు కావచ్చు, లేకపోతే అఖిలికి కావచ్చు, ఒక్క హిట్టు లేదు, అన్ని ఫట్లే. సో ఈ కస్టడీ టీజర్ గురించి ఏం చెప్తారు? టీజర్ నిజంగా చాలా బాగుంది. బాగుందా? పర్ఫెక్ట్ కట్. సీరియస్లీ అంటే ఒకటి గమనించా, ఒక నిమిషం కట్లో వాళ్ళ వేరియేషన్స్ అన్నిటినీ ఫట్ 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 చూపించేసి ఇన్ని వేరియేషన్స్లో వీళ్ళు ఉంటారు అని చెప్పడం గ్రేట్ కదా. నిజంగా బాగా నచ్చింది. అసలు స్టార్టింగ్ ఆయన ఆ పోలీస్ వేషంలో క్లీన్ షేవ్, తర్వాత ఒక వింటేజ్ లుక్, ఆ అమ్మాయి కూడా ఏదో ఫైట్ చేసింది కొంచెం అగ్రెసివ్గా. ఇక మాట్లాడాలంటే అరవింద్ స్వామి గారు ఎంత ముద్దుకున్నారో అంటే రోజు రోజుకైన వయసు తగ్గుతుంది కానీ పెరగట్లా అదేంటో. అప్పుడెప్పుడో బొంబాయి కంటే బాగున్నాడు ఇంకా చెప్పాలి. ఎందుకు రామ్ చరణ్ గారి సినిమా ధృవాలో నేను చూసి నేను విన్న వాళ్ళలో నేను చెప్తున్నా 80% అరవింద స్వామి గారిని చూడడానికి వెళ్ళారు. పండులా ఉంటాడా? సీరియస్లీ మేము కూడా దీంట్లో కూడా ఆ విగ్ అది ఇలా పెట్టారనమాట. ఇట్లా భలే ఉన్నాడు. అరే ఏంటబ్బా ఇంత అనిపించింది, పెద్ద ఏజ్ ఏం కనపడలా. కొంతమంది బాగా మెయింటైన్ చేస్తారు, దట్ ఈస్ గుడ్. నాకైతే కొంచెం నచ్చింది. ఏ విషయమైనా నెక్స్ట్ ఎడిటర్ వెంకటరాజన్ గురించి మాట్లాడుకోవాలి. ఆ టీజర్ కట్ చేసిన విధానం నిజంగా సూపర్బ్ అంటే సూపర్బ్. అంటే సినిమా మీద ఉన్న అంచనాలు బాగా పెంచేసింది. టీజర్ చాలా ఇంపార్టెంట్. అవును, టీజర్ తర్వాత అండ్ ఇంకా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి ఇందులో. ఇంతమంది ఉన్నారని అప్పట్లో NC22 హ్యాష్ ట్యాగ్తో 500 ఫోటోలు వేసారు. వాళ్ళందరిలో కానీ ఎక్కువ ఎవరు ఇందులో కనబడలా, బట్ మేబీ ట్రైలర్లు ఏమైనా ఉండొచ్చేమో, అలా చూసుకోవచ్చు. కొంచెం వింటేజ్ డ్రామా అండ్ అలాగే ఆ ఓల్డ్ లుక్కు ఇవన్నీ చూసుకుంటే అనుకుంటే నిజంగా వెంకట ప్రభు హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. అంటే ఇంత తమిళ్ డైరెక్టర్లు అయినప్పటికీ కూడా అరవ మేళవింపు ఏమి ఎక్కువ లేదు. ఓకే, అరవింద స్వామిని తీసుకున్నారే తప్ప అరవ మేళవింపు అయితే ఎక్కువ లేదు. చాలామంది కంబైన్డ్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఇంకా మహామహా ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కరికి ఏమేమి అంటే అప్పట్లో వేసిన ఫోటోలన్నీ మళ్ళీ క్యారెక్టర్లు వచ్చాయా షూటింగ్లో వాళ్ళు పాల్గొన్నారో తెలీదు. నెక్స్ట్ బయటపడాలి. ఇంకా ఆ రకంగా చూస్తుంటే ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ మనకు టీజర్ కాబట్టి బీజిఎం గురించి మాట్లాడుకుందాం. మ్యాస్ట్రో ఇళయరాజా అండ్ లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా ఇద్దరు కలిసి దీనికి పనిచేశారట. అదేంటి మొన్న రంగమార్తాండకు కూడా ఆయన సాంగ్స్ విని నాకు బానే అనిపించింది, బట్ ఇప్పుడు మళ్ళీ దీనికి. బట్ ఇళయరాజా గారిది అండ్ యువన్ శంకర్ గారిది కొంచెం మనం ఒకలాగా ఉండదు, డిఫరెంట్ ఉంటాయి. ఈయనది కొంచెం ఒక రేంజ్ లో, ఆయనది ఒక రేంజ్ లో ఉంటది. అండ్ ఇకపోతే మోస్ట్లీ కెమెరా గురించి మాట్లాడుకోవాలి. ఎస్ఆర్ కతీర్ అన్ని కొత్త పేర్లే మనకి, బాగా పరిచయం ఉన్న పేర్లేం కాదు. ఎంత బాగా చేశాడు అసలు ఆ కట్స్ కానీ ఆ వింటేజ్ లుక్ కానీ ఆ లైటింగ్ ఇవన్నీ చూస్తే మనకి భలే అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసిన అండ్ ట్రెండింగ్ 2, 1 ఇప్పటికీ దసరా ఉంది, ట్రెండింగ్ 2 ఇది సెకండ్ ట్రెండింగ్లో ఉంది. అండ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి గారు కూడా బాగా పెట్టారు. SSS ఆయన బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ అని. నిర్మాణ విలువలైనా బాగున్నాయి, ఆర్టిస్టులు బాగా చేశారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్లు బాగున్నాయి. నాగ చైతన్య ఫేస్లో కొన్ని వేరియేషన్స్ కనిపించాయి, వాటి గురించి మాట్లాడుకో. వేరియేషన్స్ కనిపించాయి, వింటేజ్లో ఒక వేరియేషన్, పోలీస్లో ఒక ఆ కోపం ఒక వేరియేషన్, ఆ కట్స్ కనిపించాయి. మనము ప్రేమం సినిమాలో డిఫరెంట్గా చూడొచ్చు, 3 జనరేషన్స్ చూసినట్లు చూడొచ్చు. మనం చిన్నప్పుడు నాగ చైతన్య గారు అదే అసలు తెలిసిపోతారా, స్కూల్ గోయింగ్ వాళ్ళు ఎలా ఉంటారో అట్లా ఉండి, కాలేజ్లో ఉన్నప్పుడు కాస్త బియర్డ్ పెట్టుకొని అండ్ షెఫ్ అయిన తర్వాత ఒకలాంటి పెద్దరికాన్ని చూపిస్తూ ఆ వేరియేషన్స్ బాగా చూపించారు. సో అలానే ఇక్కడ కూడా కొంచెం టీజర్లో అనిపిస్తుంది కదా. అండ్ ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి. ఈయన కూడా క్లీన్ షేవ్. ఇందాక ఫలానా అబ్బాయి గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో ఆయనను కాపీ కొడితే మళ్ళీ ఆయన ఈయన కాపీ కొట్టారేమో, లేకపోతే వీళ్ళని కాపీ కొట్టారో ఏమనుకోవచ్చు. కానీ
వేరియేషన్స్ మాత్రం బాగా చూపించారు. అండ్ డైలాగ్స్ అబ్బూరి రవి, ఆయన బాగా రాస్తాడు. ఎక్కువ డబ్బింగ్ సినిమాలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఆయన బాగా రాసేవాడు. బట్ గుడ్, వెరీ గుడ్ రైటర్. అంటే మంచి పేలే బాంబులు లాంటి పేలే డైలాగులు అయితే ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా కస్టడీ గురించి మాట్లాడుకుంటే సినిమా మీద అంచనాలు మాత్రం విపరీతంగా పెంచేసింది టీజరే. ఇంకా ట్రైలర్ మనకి ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ ఒకవేళ ఉంటే, పాటలు ఉంటే థర్డ్ సింగిల్ అవన్నీ మనం చూడొచ్చు. అండ్ ఇక కృతి శెట్టి నాకు నిజంగా సోగ్గాడే చిన్నయ్యలో నచ్చల అమ్మాయి, ఏదో ఒక రకంగా అంటే చాలా ఏదో ఇబ్బంది పడ్డట్టుగా నటించినట్టు అనిపించింది. బిగ్ సుక్కు క్యారెక్టర్ కూడా అట్లానే ఉంటుంది, కొంచెం అట్లుంది. బట్ దీంట్లో మాత్రం ఎక్సలెంట్, బాగా చేసి. మేబీ కథ న్యాచురల్ గా ఉందేమో. కథ న్యాచురల్ ఎక్కువ మేకప్ గీకప్ ఏమేసి రుద్దల ఈ మొంట పైన. ఆమె నిజంగా ఎక్కువ జ్యువెలరీ ఎక్కువ ఈ హెయిర్ స్టైల్ వేసాము ఇట్లా ఉండిపోతుంది, బలవంతంగా యాక్ట్ చేస్తున్నట్టు. కొంచెం ఫ్రీగా వదిలేయాలి ఆర్టిస్ట్లని, వాళ్ళకు కూడా నచ్చినట్టు. ఇప్పుడు సమంత తనకి ఇష్టమైన కాస్ట్యూమ్సే వేసుకుంటుంది, అట్లా ఉండాలి కొంచెం ఫ్రీనెస్. ఏమో చూద్దాం ఈ దీంట్లో ఏమైనా ప్రూవ్ చేసుకుంటున్నాం. కృతికి ప్రెజెంట్ అయితే ఆ పిల్లకి బ్యాడ్ టైం. అవును, రైట్. ఇప్పుడు కస్టడీలో మనం నాగ చైతన్య గారిని డిఫరెంట్ వేరియేషన్స్లో చూసాం కాబట్టి ఈ హీరోయిన్లో కూడా మనం ఏమైనా చూడొచ్చా మెచ్యూరిటీ కనిపిస్తున్నట్టు? లేకపోతే ఉంది ఉంది, అయ్యో ఫైట్ చేసింది, ఒకడు ఇట్లా కొట్టబోతే వాడిని ఇలా పట్టి ఇలా తిప్పేలాగా ఒక ఒక చిట్ అని ఒక కట్టేశారు అనమాట. అది చూసాం, ఉన్నాయి అలా కూడా ఉన్నాయి. అంటే మనకి హీరోయిన్ అదేదో పాటలకు మాత్రమే పనికొచ్చేలా గ్లామర్ డాల్ లా కాక ఆ వింటేజ్ లుక్ లో కూడా వీళ్ళిద్దరిని చూపించారు. ఉంది మళ్ళా కొంచెం అంటే హీరోకి ధీటుగానే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉండేలా కనిపించడం లేదు. ఉంటది లవ్ స్టోరీకి మాత్రం అలా ఉంది. అండ్ మళ్ళీ ఇప్పుడు విమర్శల గురించి మాట్లాడితే ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత చాలా మంది మళ్ళీ చైతన్య ఇలాగే చేస్తున్నాడా, ఎప్పటి నుంచి ఇది, ఎప్పుడు ఉమెన్ సెంట్రిక్ సినిమాలే చేస్తాడు ఇతను, హీరోగా ఉన్నా కూడా ఏదో అప్పుడెప్పుడు మన ఏమాయ చేసావే దగ్గర నుంచి మొదలు పెడితే. అవును, అక్కడ సమంతే మళ్ళీ మళ్ళీ చాలా సినిమాలు ఎన్ని చేసినా కూడా ఎక్కువ హీరోయిన్ హైలైట్ అవుతుంది. శేఖర్ కమల లవ్ స్టోరీ చేసినా దాంట్లో ఆ పిల్లే హైలైట్ అయింది, సాయి పల్లవి. నెక్స్ట్ అలా ఇప్పుడు మళ్ళీ కృతి శెట్టికి ఇంపార్టెంట్ రోల్స్ ఇచ్చేసరికి అంతెందుకు 100% లవ్లో కూడా తమన్నా ఎక్కువ. సో ఎందుకు ఈ చైతన్యకి ఇట్లాంటి క్యారెక్టర్స్ పడుతున్నాయి, హీరో సెంట్రిక్ సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఈయన హీరోయిన్తో ఈక్వల్ పాత్రలు ఇచ్చిన ప్రతిసారి ఆ అమ్మాయిలు హైలైట్ అవుతున్నాను కానీ ఈయన అవ్వట్లా అని బాధపడే కొంచెం పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ అయ్యో అంటున్నారు. బట్ నాకు అట్లేం అనిపించట్లా, ఎక్కువ అరవింద్ స్వామితో ఈయన ఫైట్స్ పెట్టి అమ్మాయిని జస్ట్ అలా చూపించి వదిలేస్తారు. ఆమె చిన్న క్యారెక్టర్ అయినా కొంచెం బలంగా ఇచ్చుంటారులే. ఏదేమైనా సినిమా చూస్తే కానీ అర్థం కాదు. అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ కూడా మంచిగానే ఉండి ఉండాలి. ఇంకా ఆయన కూడా డామినేట్ చేయకపోతే చాలా మహా సంతోషం. ఇప్పుడు కూడా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా డామినేట్ చేస్తారు, చేస్తారు. ఎందుకు ఈ అబ్బాయి ఇలా అయిపోతున్నాడో తెలియట్లే కదా. ప్రతి అరవింద్ స్వామి చూడడానికి వెళ్తారు ధృవ టైం, మళ్ళీ చెప్తున్నాను. అవును, అందరూ అరవింద్ స్వామి గారిని చూడడానికి, ఎస్పెషల్ ఆయన కాస్ట్యూమ్స్ చూడడానికి వెళ్ళారు. రామ్ చరణ్ గారి కన్నా కూడా అరవింద్ స్వామి గారికి ఎక్కువ మార్కులు పడ్డాయి. సో ఈసారి ఎలా ఉండబోతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.